Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అమరావతికి రామ్ రామ్. చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో అమరావతి పేరును ఎన్ని వేలసార్లు వల్లించారో ఎవరూ లెక్కలు కట్టి చెప్పలేరు. తన బ్రెయిన్ చైల్డ్ గా అమరావతి రాజధానిని చంద్రబాబు భావించారు. ప్రపంచ నగరంగా అమరావతి ఉంటుందని కూడా ఆయన గొప్పలు చెప్పారు. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టామని, తన మీద నమ్మకంతో రైతులు వేలాది ఎకరాల భూములు ఇచ్చారని చంద్రబాబు చెప్పుకున్నారు. ఆయన ఉంది మగదలు కూడా ఇదే నిజమని ప్రచారం చేశారు. కానీ తనపై అంత నమ్మకం ఉంచిన రైతులకు చంద్రబాబు ఏం చేయగలిగారు అన్నదే ఇక్కడ ప్రశ్న. తమ భూముల కోసం గత 7 ఏళ్లుగా అమరావతి రైతులు రోడ్లను పడి ఉద్యమాలు చేస్తుంటే టీడీపీ వారిని గాలికి వదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా జగన్ ట్రాప్ లో చిక్కుకున్నారని అంటున్నారు. 3 రాజధానులు అంటూ తెలివిగా జగన్ వేసిన పాచిక పారింది. అందుకే చంద్రబాబు గట్టిగా అమరావతి అని అనలేకపోతున్నారు. దీంతోనే రైతాంగం గుర్రుమంటోంది. అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు నిలదీస్తే మిగిలిన ప్రాంతాలు ఆయనకు దూరం అవడం ఖాయం. అది ఉత్తరాంధ్ర అయినా రాయలసీమ అయినా కూడా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలు వైసీపీ కొమ్ము కాశాయి. మళ్లీ అదే సీన్ రిపీట్ అయితే 2024లో కూడా టీడీపీ ఓడిపోతుంది. దాంతోనే చంద్రబాబు తన రాజకీయం తాను చూసుకుంటున్నారు అన్నమాట అమరావతి ఉద్యమకారుల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు గట్టిగా నిలబడి అమరావతి రైతుల పక్షాన పోరాటం చేయకపోవడం మీద కూడా వారు గుస్సా అవుతున్నారు. 7 ఏళ్ల క్రితం కాస్తో కూస్తో చంద్రబాబు టీడీపీ వాళ్లు అమరావతి అంటూ గొంతెత్తారు. అయితే ఇప్పుడు ఆ పేరే మర్చిపోయిన పరిస్థితి ఉంది. తాము చంద్రబాబునే నమ్మి భూములు ఇచ్చామని ఇప్పుడున్న ప్రభుత్వం రాజధానిని ముక్కలు చేస్తుంటే నాడు బాధ్యుడిగా ఉన్న చంద్రబాబు ముందు రోడ్డు మీదకు రావాలని, కానీ అలా జరగలేదని వారు అంటున్నారు. ఇక తాము ఎవరిని నమ్మేది లేదని కూడా వారు తెగేసి చెబుతున్నారు. తాము న్యాయస్థానాలను దేవుళ్లను మాత్రమే నమ్ముకుంటామని కూడా వారు గట్టిగానే చెబుతున్నారు. మొత్తానికి జగన్ 3 రాజధానుల ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర రాయలసీమలో పొలిటికల్ గా ఎంత కలిసి వస్తుందో తెలియదు, కానీ అమరావతికి బాగానే చెడ్డ అయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి. రేపటి రోజున అమరావతిలో టీడీపీకి కూడా రాజకీయంగా ఇబ్బందులు తప్పవా అన్నదే ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్న మాట. మొత్తానికి చంద్రబాబు మాట మీద నిలబడరు అని అనడానికి అమరావతి ఉద్యమ కథ ఒక ఉదాహరణ అంటున్నారు.